హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు సినీ అసైలం. ఈరోజు నేను మీకు ఈ 2023లో రిలీజ్కి సిద్ధమవుతున్న ద మోస్ట్ యాంటిసిపేటెడ్ యానిమేటెడ్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను. సాధారణంగా మన మూవీ లవర్స్ అది ఇది అని కాకుండా యాక్షన్, హర్రర్, థ్రిల్లర్స్, రామ్కమ్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, ఫ్యాంటసీ అన్ని సంవత్సరం పొడుగున రిలీజ్ అయిన ప్రతి సినిమాని జానర్తో సంబంధం లేకుండా చూస్తూ ఉంటాం. కానీ బాగున్నా కూడా చాలా వరకు ఇగ్నోర్ చేస్తూ లేక తర్వాత చూద్దాంలే అని డిలే చేస్తూ పక్కన పెట్టే జానర్ మాత్రమే యానిమేషన్. యానిమేషన్ అనగానే అదేదో చిన్నపిల్లలకు మాత్రమే అని అనుకుంటాను ఉంటాం. యానిమేషన్ మూవీ చిన్నపిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి కూడా. కాకుంటే మీ ఇంట్లోని పిల్లలతో కలిసి వెళ్ళి చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా మనం ఇగ్నోర్ చేయడం బట్టేనేమో ఈ మధ్య యానిమేషన్ మూవీస్ అంటేనే గగనమైపోయాయి. బట్ ఈసారి మనలాంటి యానిమేషన్ మూవీ లవర్స్ కోసం అన్నట్లు బోల్డ్ అండ్ యానిమేటెడ్ మూవీస్ రిలీజ్కి సిద్ధమైతే అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని సినిమాలు రిలీజ్ అయితే అయిపోయాయి, వాటి గురించి ఒక్క ముక్కలో చెప్పేసుకుందాం. రాక్ డాగ్ 3 అనే యానిమేటెడ్ మూవీ జాన్యువర్ 24th రిలీజ్ అయింది, అండ్ ఇదేమంత గొప్ప సినిమా అయితే కాదు, కనుక ఇగ్నోర్ చేయండి. అండ్ ద మెజీషియన్స్ ఎలిఫెంట్, ఇది మార్చి 10 అయితే రిలీజ్ అయింది. ఈ అడ్వెంచర్ యానిమేటెడ్ మూవీకి మంచి పాజిటివ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ తర్వాత ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ద సూపర్ మెరియో బ్రోస్ అయితే రిలీజ్ అయింది, అండ్ సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. ఏప్రిల్ 7 వచ్చిన ఈ మూవీని థియేటర్లో కనుక మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో ఆల్రెడీ వచ్చేసింది, వెంటనే చూసేయండి. అండ్ నెక్స్ట్ పీటర్ ప్యాన్ అండ్ వెండీ ఏప్రిల్ 28 అయితే రిలీజ్ అయింది, బట్ ఇది అంత గొప్పగా అయితే లేదు, సో ఇగ్నోర్ చేయండి. ఇక జపనీస్ ఎనిమ్ కనుక నచ్చితే సుజుమే ఏప్రిల్ 21 రిలీజ్ అయింది, అండ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక జపనీస్ యానిమేషన్ నచ్చితే కనుక ఈ మూవీని అయితే ట్రై చేయండి. సో ఇప్పటి వరకు చెప్పినవి ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు. ఇక రిలీజ్కి రెడీగా ఉన్న టాప్ 10 యానిమేటెడ్ మూవీస్ గురించి చెప్పుకునే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త గురు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. ఒక లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ వీడియో. నెంబర్ 10, లిటిల్ మెర్మైడ్. మే 26 రిలీజ్ అవుతున్న ఈ యానిమేటెడ్ మూవీ 1989 అదే పేరుతో వచ్చిన లిటిల్ మెర్మైడ్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, విజువల్స్, మ్యూజిక్ కూడా చాలా గొప్పగా అయితే ఉంటాయి. మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఈ మూవీని మాత్రం మిస్ చేయొద్దు. ఇక నెంబర్ 9, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వెర్స్. ఈ యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ మూవీ జూన్ 2 రిలీజ్కి రెడీ అవుతుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇది తెలుగు డబ్బింగ్తో రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ 2018 స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ పేరుతో వచ్చింది, ఆ మూవీ అయితే అదిరిపోయింది. అండ్ ఇప్పుడు అక్రాస్ ద స్పైడర్ వెర్స్ పేరుతో వస్తుంది, ట్రైలర్ కూడా అదిరిపోయింది. యానిమేటెడ్ మూవీ కదా అని చెప్పి ఈ మూవీని ఇగ్నోర్ చేయకండి, థియేటర్కి వెళ్ళి మరీ చూడండి. అండ్ దీనికి సీక్వెల్గా మార్చి 29, 2024 స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వెర్స్ అయితే రాబోతుంది. నెంబర్ 8, ఎలిమెంటల్. ఈ మూవీ జూన్ 16 రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తెలుగులో రాకపోవచ్చు, బట్ ఇండియాలో మల్టీప్లెక్స్లలో రిలీజ్ అయితే చేస్తారు, వీలైతే చూడండి, లేదంటే ఓటీటీ టెలిగ్రామ్లే మనకి దిక్కు. ఇక నెంబర్ 7, నిమోనా. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వబోతున్న యానిమేటెడ్ మూవీ. జూన్ 30 రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు, ఇప్పుడు కాకుండా తర్వాత అయినా తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉంది, సో వెయిట్ చేయండి. నెంబర్ 6, నింజా మ్యూటెంట్ నింజా టర్టిల్స్ మ్యూటెంట్ మేహం. నేనైతే బాగా వెయిట్ చేస్తున్న మూవీస్లలో ఇది ఒకటి. ప్రీవియస్గా 2014, 2016 ఈ మూవీస్కి పార్ట్1, పార్ట్2 అయితే వచ్చాయి. అంతకంటే ముందు 90స్లలో కూడా వచ్చాయి, అండ్ వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి. అంటే చూసుకోవచ్చు ఎంత పాపులరో. మోస్ట్లీ ఈ మూవీ తెలుగులో డబ్బింగ్ అయితే అవుతుంది. ఇక ఈ మూవీ అయితే ఆగస్ట్ 4 రిలీజ్కి రెడీ అవుతుంది. అండ్ నెంబర్ 5, ద పా పెట్రోల్ ద మైటీ మూవీ. ఇది ఒక కెనడియన్ యానిమేటెడ్ మూవీ. ఫస్ట్ పార్ట్ అయితే 2021 వచ్చింది, టొరెంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ పార్ట్ చూశాక సెప్టెంబర్ 29 రిలీజ్ అవుతున్న ఈ సీక్వెల్ని చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నెంబర్ 4, ట్రోల్స్ అండ్ టుగెదర్. ఈ మ్యూజికల్ యానిమేటెడ్ మూవీ అయితే నవంబర్ 17 వస్తుంది. ఈ మూవీ చూసే ముందు పార్ట్1, పార్ట్2 అయిన ట్రోల్స్ అండ్ ట్రోల్స్ వరల్డ్ టూర్ సినిమాలపై ఒక లుక్ వేసేయండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3, విష్. వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2023 అని చెప్పొచ్చు. ఈ కామెడీ యానిమేటెడ్ మూవీ అయితే నవంబర్ 22 రిలీజ్ అవుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ నెంబర్ 2, మైగ్రేషన్. ఇది కూడా ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ 22 రిలీజ్ అవ్వబోతుంది. ప్రస్తుతానికి పెద్ద డీటెయిల్స్ అయితే తెలియవు, బట్ మూవీ మేకర్స్ ఈ ఇయర్లో రిలీజ్ అయి ఉంటుందని చెప్పి ప్రకటించారు. అండ్ ఫైనల్లీ నెంబర్ 1, చికెన్ రన్ డాన్ ఆఫ్ ది నగ్గెట్. ఈ మూవీ 2000 రిలీజ్ అయిన చికెన్ రన్కి సీక్వెల్ ఆర్ అడాప్ట్ చేసి అగైన్ తీస్తున్నారని చెప్పొచ్చు. మూవీ మేకర్స్ అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ ఈ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ ఉంటుందని చెప్పారు. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో కల్లా రిలీజ్ అయితే ఉంటుంది.
అండ్ ఇవే కాకుండా ఎస్కేప్ ఫ్రమ్ హ్యాట్, హై ఇన్ ద క్లౌడ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. బట్ వాటిలో ఇప్పుడు చెప్పిన 10 సినిమాలు కాస్త పాపులర్. మీరు కనుక ఈ ఇయర్ రిలీజ్ అవబోతున్న హర్రర్ సినిమాల గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వాటి తాలూకు లింక్ అయితే ఉంటుంది, చెక్ చేయండి. అలాగే మూవీ రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.